వార్తలు సమర్పిస్తున్న వారు చేయండి శ్రీ మార్ట్ మెడికేర్ హాస్పిటల్ ప్రక్కన వెల్కమ్ బోర్డ్ దగ్గర నర్సాపూర్ రోడ్ మెదక్. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీజీ చిత్రపటానికి ఎంపీపీ చింతా స్వప్నారవి, మండల తహసీల్దార్ మల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీ భవన్ వద్ద గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, గ్రామ స్వరాజ్యం కోసం కృషి చేయాలని అన్నారు. ప్రపంచ శాంతికి మార్గదర్శి గాంధీ గారు అని, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం అంతటినీ ఒకే తాటిపైకి తెచ్చి స్వాతంత్రాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహించి తన చివరి శ్వాస వరకు శాంతి అహింసా మార్గాలను ప్రచారం చేశారని, బడుగు బలహీన అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని, గ్రామ పంచాయతీలు బాగుపడినప్పుడు గ్రామ పంచాయతీలు బాగుపడే రోజు దేశం బాగుపడుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందాలని స్వచ్ఛ భారత్ ఆకాంక్షించారని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం నేటి యువత గాంధీ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింతా స్వప్నారవి, ఎంఆర్ఓ మల్లయ్య, గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఎంపీటీసీ నిమ్మా వాణి రమేష్, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మహజర్, ఎంపీడీఓ ఆఫీసర్ అధికారి సూపరింటెండెంట్ విష్ణువర్ధన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మా రమేష్, మాజీ సర్పంచ్ పాపయ్య, మాజీ ఎంపీటీసీ సిద్ధయ్య, నవ్యభారత యువజన సంఘం అధ్యక్షుడు నాయకోటి భాస్కర్, ఎంఏ సలీం, మాన్ కిషన్, గ్రామ పంచాయతీ ఈవో కమలాబాయ్, రాములు, హరిసింగ్ నారాయణ, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం కావడం వల్ల వారికి కూడా అందరికీ గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాంధీజీ అంటే తెలియని వారు లేరు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వాతంత్రం కోసం పోరాటంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. వారు స్వాతంత్రం కోసం దేశమంతా దండయాత్రలు, యుద్ధాలు చేయడంలో కొట్టుకు చస్తున్న సమయంలో శాంతి, అహింస, సత్యం అనే ఆయుధాలను ప్రజలకి పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయడం కాకుండా వాటిని ఆయన పాటించారు కూడా. కాబట్టి మనం గాంధీజీకి నివాళులు అర్పించడం అంటే ఆయన చూపిన అడుగుజాడల్లో నడవడమే మనము ఆయనకిచ్చే ఘనమైన నివాళి. మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు.